దేవరహస్యం అనే చందమామ కథ చెప్పుకుందాం పులింద దేశాన్ని పూర్వం ఒకప్పుడు మాణిక్య ప్రభు అనే రాజు ఏలుతూ ఉండేవాడు ఆయనకు పరమ దుర్మార్గుడని పేరు వచ్చింది అయితే ఇటువంటి చెడ్డ పేరు రావడానికి ఒక ప్రబలమైన కారణం ఉన్నది అది ఏమిటంటే రాజ్యంలో ఎవరికైనా కవలలు పుట్టినట్టయితే రాజ్యానికే అరిష్టం కలుగుతుందని ప్రభువుకు గాఢమైన నమ్మిక అందుచేత రాజ్యంలో ఎక్కడ కానీ ఎవరికి కానీ కవల బిడ్డలు పుట్టే లక్షణాలు తెలిస్తే చాలు వెంటనే వచ్చి తనకు విన్నవించాలని శాసనం చేశాడు శాసనం ప్రకారం తనకు ఏదైనా వర్తమానం తెలిసిందనే సరికల్లా ఆ పుట్టిన కవలలను రప్పించి వాళ్ళను చంపివేయడం మామూలైపోయింది ఈ కారణం వల్ల కవలలు పుట్టడం అంటే రాజ్యంలో దంపతులందరూ హడలు పోసాగారు ఇటువంటి పులింద దేశంలో ఒక కుగ్రామ దేవయ్య చంద అనే పేద దంపతులు వాళ్లకు లేక లేక సంతాన భాగ్యం కలుగుతుందనేటప్పటికీ తీరా కవలలు పుట్టే చిన్నలు కనిపించాయి దాంతో పాపం వాళ్లకు దిగులు పట్టుకున్నది పుడితే మట్టుకు బిడ్డలు బతికే ఎత్తు లేదు కదా అని చంద్ర దుఃఖించసాగింది అయితే దేవయ్య గుండె నిబ్బరం కలవాడు భార్యకు అనేక విధాల ధైర్యం చెప్పి ఓదార్చాడు తన ఇంటి పరిస్థితి పిట్టకైన తెలియనీయక గుట్టుగా ఉంచాడు పురిటి సమయానికి అత్తగారైన అవ్వను రప్పించుకున్నాడు ఆ అవ్వ మాణిక్యప్రభు వారి దాసీలలో ఒక దాసి దాసీలందరూ సామాన్యంగా కోటలోనే కాపురం ఉండిపోయి ఎప్పుడు పిలుపు వచ్చినా పలకడానికి సిద్ధంగా ఉండాలి కనుక అవ్వ కూడా కోటలోనే ఉంటూ ఉంటుందని వేరే చెప్పేదేమిటి అనుకున్నట్టుగానే చంద్రకు కవలలు పుట్టారు ఒక బిడ్డ ఆడది రెండవ బిడ్డ మగవాడు వాళ్లకు విజయ విక్రమ అని పేర్లు పెట్టి వాళ్ళను దంపతులు ఎంతో అల్లారు ముద్దగా అపురూపంగా పెంచుకుంటూ వచ్చారు ఇక్కడ పల్లెటూరు పేద దంపతులకు కవలలు కలిగిన క్షణం నుంచి అక్కడ రాజుకు చెప్పలేని బాధ ఏదో మనస్సులో ప్రారంభమైంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ రాజుకు ఆవేదన అవుతూ వచ్చింది రోజురోజు పీడకలలు కూడా రాసాగాయి జ్యోతిష్కులను పిలిపించి రాజు తన బాధకు కారణం ఏమై ఉంటుందా అని ప్రశ్నించాడు వారు శాస్త్రాలని తిరగవేసి ఇది రాజ్యంలో కవల బిడ్డలు పుట్టిన ఫలితం మరేమీ కాదు అని ఖచ్చితంగా చెప్పారు తక్షణమే మాణిక్యప్రభు వాడబడల దండోరా కొట్టించాడు రాజ్యంలో కవల బిడ్డలను పట్టి తెచ్చిన వాళ్లకు గొప్ప బహుమతి ఇస్తామని దేవయ్య నివసించే గ్రామంలో కూడా దండోరా కొట్టారు చిత్రమైన ఈ చాటింపు చెవిన పడడంతోనే ఎంత నిబ్బరం కలవాడైనప్పటికీ దేవయ్య గుండెలు పీచుపీచుమన్నాయి అయితే అతడు బుద్ధిశాలి బెదిరిపోలేదు నిదానంగా భార్యకు మంచి చెడ్డలన్నీ నచ్చజెప్పి కుమారుడైన విక్రముని వెంటబెట్టుకుని పారిపోయాడు పోయిపోయి దేవయ్య కొన్నాళ్ల కల్లా మక్కల రాజ్యం చేరుకున్నాడు మక్కల దేశపు రాజు మాణిక్య ప్రభువుకు కప్పం కట్టే చిన్న పాలకుడు అతనికి ఒక పన్నెండేళ్ల కుమారుడు ఉన్నాడు అనగా దేవయ్య కొడుకు విక్రముడు మక్కల రాజు పుత్రుడు ఒక్క ఈడు వాళ్ళన్నమాట వాళ్ళిద్దరికీ నేస్తం కలిగింది ఆ వేళ విశేషం ఎటువంటిదో కానీ ఇద్దరు ప్రాణ స్నేహితులయ్యారు ఈ కారణం వల్ల దేవయ్యకు మక్కల రాజు కోటలో కొలువు కుదిరింది విక్రముడు తన ప్రతిభ వల్ల అంచీల మీద అనేక పదవులు సంపాదించి చివరకు సేనాధిపతి అయ్యి రాణించాడు ఇది ఇలా ఉండగా అక్కడ పులింద దేశంలో ఏమీ జరిగిందంటే భర్త పలాయనమైనప్పటి నుంచి ఒంటిపాటుగా ఉండలేక చంద్ర తన కూతురు విజయను వెంటబెట్టుకుని మెల్లగా తల్లి వద్దకు చేరుకుంది అయితే అవ్వకు గట్టి చిక్కు పట్టుకున్నది ఇప్పుడు కోటలు ఉండడం అంటే కేవలము పులి నోట్లో ఉన్నట్టే కదా ముద్దుల మనమరాలు విజయను గుట్టు బయట పడకుండా ఇలా కాపాడుకు రావడం అదే పెద్ద సమస్య కూర్చుంది అయితే అవ్వ అనుభవశాలి అచ్చ మగ పిల్లవానికి మోస్తారు గాని ముస్తాబు చేసి తయారు చేసింది విజయను ఆ పిల్లను చూసి అందరూ మగవాడే అనుకున్నారు కానీ ఏ విధంగానూ అనుమానించలేదు ఒకరోజు నా విజయ అవ్వతో కూడా అంతఃపురంలోకి వెళ్ళింది ఆమె ఇంతకు ముందెన్నడూ అర్థం చూసి ఉండలేదు కనుక అద్దం అంటే ఏమిటో ప్రతిబింబం అంటే ఏమిటో తెలియనే తెలియదు అంతఃపురంలో నిలువుటద్దంలో చూసేసరికల్లా తన పురుష వేషం కనబడి అప్రయత్నంగా ఆమె ఆత్రంతో అన్నా అన్నా అని పిలిచింది ఈ పిలుపు అక్కడ ఉన్న ఒకదానికి వినిపించి ఆమె ఈ విడ్డూరం ఏమిటో చూద్దామని గుమ్మం వద్దనే పొంచి ఉన్నది అంతలో అవ్వ వచ్చి సంగతి తెలుసుకున్నది అమాయకత వల్లనే తన మనుమరాలు ఇలా కేక వేసినట్టు గ్రహించింది విజయ కవబిడ్డ అని కవబిడ్డలకు రాజు వల్ల గండం ఉన్నదని అందుకే మారువేషంలో ఉండవలసి వచ్చిందని గుట్టుగా కాలక్షేపం చెయ్యకపోతే ప్రాణానికే మోసమని చెప్పి ఆమె మనుమరాలిని హెచ్చరించింది పొంచి ఉన్న దాసీది ఈ మాటలన్నీ చెవులారా వినిపోయి రాజుగారి చెవిన వేసింది వెంటనే రాజు అవ్వను మనుమరాలిని ఖైదులో పెట్టించి రెండో బిడ్డ గుట్టు చెప్పమని బలవంత పెట్టాడు ఎన్ని యాతనలు పెట్టినా అవ్వ ససేమిరా చెప్పింది కాదు దేవరహస్యంగానే ఉంచింది అందుచేత నిర్దాక్షిణ్యంగా రాజు అవ్వను హతమాచివేశాడు తెలివి గల అవ్వ ఈ సందడికి ముందు చంద్రను పారిపోమని ఉపాయం చెప్పి మరీపోయింది చంద్ర తంటాలు పడి మక్కల రాజ్యం చేరుకుంది ఎంత నిర్బంధించిన అన్న గురించి విజయ చెప్పలేకపోయింది నిజానికి పాపం ఆమెకు ఏమీ తెలియనే తెలియదు కదా రాజుకు ఏదో ఆలోచన తట్టి ఆమె వ్రాత వ్రాయించి పుచ్చుకున్నాడు ఈ మోస్తారు దస్తూరితో పోలిక గల దస్తూరి ఎక్కడైనా దొరుకుతుందేమో కనిపెట్టమని నిపుణులను నియమించాడు ఆ సమయంలో ఎవరో రాయబారి ఒక జాబు తెచ్చి రాజుకు సమర్పించుకున్నాడు అది మక్కల దేశపు రాజు వద్ద నుండి వచ్చిన జాబే విప్పి చూడడంతోనే రాజు అమితాశ్చర్యపోయాడు ఏమీ ఆ లేఖలోని దస్తూరి సరిగ్గా విజయచేతి వ్రాత మోస్తారుగానే ఉన్నది తరువాత చదివేసరికి ఉత్తరంలో ఇలా ఉన్నది ప్రభు దేవరకు ఒకేసారి ఎనభై బళ్ళ మీద వేయించి బంగారు మొహరీలు సమర్పించుకుంటాను ఇవి స్వీకరించి మా రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించకూడతాను ఇది చదివి రాజు చాలా సంతోషించాడు ఇప్పుడు పంపిన జాబు వ్రాసిందెవరో వారి పరంగా ద్రవ్యం పంపినట్టయితే కోరిక నెరవేరుస్తామని వ్రాసి ఆ రాయబారి చేతనే జవాబు పంపించాడు మాణిక్యప్రభు ఈ జాబు చేరిన కొద్ది రోజులకే అనుకున్న ప్రకారం మక్కల రాజ్యం నుంచి ఎనభై బళ్ళు వచ్చేసి నగర పొలిమేరలో విడిశాయి మాణిక్య ప్రభువుకు కబురు తెలియగానే ఆ బిడ్డ ఎవరో ఎలా ఉంటాడో చూడాలనే ఆత్రంతో స్వయంగానే బయలుదేరి పొలిమేర వరకు తరలి వెళ్ళాడు మొట్టమొదటి బండిలో నుండి దిగివచ్చిన విక్రముడు రాజుకు వినయపూర్వకంగా నమస్కరించాడు రాజు ఆశ్చర్యానికి మేరలేకపోయింది విజయ విక్రముడు ఒక్క అచ్చున పోత పోసిన బొమ్మలు ఏమీ తేడా లేదు రాజు పిల్లవాణిని ఎంతో ఆప్యాయంతో ఆదరించాడు కుశల ప్రశ్నలు వేశాడు మాట వల్ల రూపు వల్ల కూడా ఈ పసివాడు విక్రముడు విజయతోడి కవలబిడ్డలేనని నిశ్చయమైపోయింది దింపమని శెలవా అని అనుజ్ఞ కోరాడు విక్రముడు అటు అనుజ్ఞనిస్తూ దుష్టుడైన మాణిక్య ప్రభు ఇటు భటులకు సంజ్ఞ చేశాడు రాజు సంజ్ఞ చేసే లోపలనే విక్రముని సంజ్ఞ అందుకొని ఎనభై బల్లపై నుంచి ద్రవ్యపు సంచిలలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క యోధుడు బిలబిలమంటూ బయటికి వచ్చేశాడు వాళ్ళందరూ ఆయుధాలతో తయారుగా ఉన్న వీరులు ఆడమరిచి ఉన్న రాజపరివారం మీద పడి వాళ్ళను నుగ్గు నుగ్గు చేసి వేశారు ఆ సందడిలో ఎవరు చంపివేశారో కానీ పాపం మాణిక్య ప్రభు కూడా నేలను రాలాడు మాణిక్య ప్రభు చచ్చినందుకు నగరంలో ఎవ్వరూ విచారం కనబరచలేదు సేనాధిపతి అయిన విక్రముని చూసి అందరూ జోహారు చేశారు అతడు విజయకు అన్నగారేనని తెలిసి ముచ్చటపడ్డారు అతని యుక్తికి ప్రభుభక్తికి శౌర్యానికి ప్రతాపానికి లోకులు జే జేలు కొట్టారు విక్రముడే పులింద దేశపు రాజుగా ఉండాలని ప్రజలు కోరారు కానీ విక్రముడు మాత్రం అందుకు అంగీకరించలేదు తనను పోషించి రక్షిస్తూ వచ్చిన మక్కల రాజ్యంతో ఈ రాజ్యం ఐక్యం కావడమే తన అభిష్టమని సూచించాడు ప్రజలు శిరస వహించారు ఈ విధంగా మక్కల రాజుకు స్వాతంత్రం సిద్ధించడమే కాక విక్రముని శక్తి వల్ల మహాసామ్రాజ్యమైన పులింద రాజ్యం కూడా దగలు పడింది విక్రముని ఔదార్యానికి మెచ్చి మక్కల రాజు కుమారునికి ఆ వెంటనే పట్టం కడుతూ విక్రముని మంత్రిగా చేసుకున్నాడు పైగా విజయకు మక్కల రాజపుత్రునికి అతి వైభవంగా వివాహమైంది ఈ విధంగా రెండు రాజ్యాలకు తలవని తలంపుగా మైత్రి ఏర్పడి అందరూ సుఖంగా ఉంటున్నారు నాటి నుంచి కవలల గురించిన దుష్ట శాసనానికి స్వస్తి చెప్పివేశారు కృతజ్ఞుడైన విక్రముడు తమ కుటుంబాన్ని రక్షించడానికని బలి అయిపోయిన అవ్వ జ్ఞాపకార్థం ఆమె చనిపోయిన ఆ మైదానంలో ఒక అద్భుతమైన దివ్య భవనం కట్టించాడు అది ఒక ఆలయంలాగా ఉండేది దానిని పవిత్ర స్థలంగా ఎంచి జనమంతా చూడవచ్చేవాళ్ళు కథ సమాప్తం శుభం